ఈరోజు మనం 6వ తరగతిలోని తెలుగు పాఠ్యపుస్తకంలో 5వ పాఠమైన మన మహనీయులు అనే ఉపవాచకం చదువుకుంటున్నాం. ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇతివృత్తం దేశభక్తి. కవులు రచయిత బృందం. తెలుగు ప్రజల హిత కోసం తపించి శ్రమించే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ప్రాణత్యాగానికి వెనుదీయగా తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వారు, తమ ప్రతిభా పాఠవాలతో భారత జాతీయ కీర్తి పతాకం ఎగరవేసిన వారు, జాతి సమైక్యతే ప్రతిన పోని తమ పాండిత్యంతో తెలుగు భాషను సంస్కృతిని గుబాళింపు చేసిన వారు, ఇలా ఎందరో మహనీయులు మన జాతికి అణిముత్యాలుగా ఉన్నారు. ఆ మహనీయుల జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. వారి త్యాగం అమూల్యం. వారి కృషి జాతికి పథ నిర్దేశం. వారి ప్రతిభ జాతి గౌరవ పరిమళం. వారిని స్మరించుకోవడం మన బాధ్యత. అందులో మొదటగా మనం తెలుసుకోబోతున్నాం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈయన 1952 డిసెంబర్ 16 మంగళవారం సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త అసనీ పాత్రను నలుదిశలా వెదనించింది. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. ప్రజల గుండె కోతను తట్టుకోలేక విలవిల్లాడిపోయారు. గత రాత్రి 11:30 గంటలకు పొట్టి శ్రీరాములు గారు ప్రాణవాయువులో అనంతాలు కలిసిపోయాయన్నది వార్త. ఎవరా పొట్టి శ్రీరాములు? ఎందుకు ఆంధ్రులు ఆత్మనాదాలు పెడుతున్నారు? అది తెలుసుకున్నాం. పొట్టి శ్రీరాముల పూర్వీకులు ఒకప్పుడు నెల్లూరు జిల్లా కనిగిరి, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయ వాసులు అన్నమాట. ఆయన ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి, ఇప్పుడు ప్రకాశం జిల్లా, అక్కడ పుట్టారన్నమాట. వ్యాపార రీత్యా మద్రాసు చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901 జన్మించారు. మద్రాసు బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు సీతమ్మ. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. ఆయన ఎక్కడ నివాసం ఉన్నారంటే బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా చేరి అక్కడే ఉన్నారు. విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేసిన కార్మికులు యోగక్షేమాలు విచారించేవారు. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాముడు ఆకర్షితుడయ్యారు. ఎవరి బోధనలకు శ్రీరాముడు ఆకర్షితులయ్యాడు? గాంధీజీ బోధనలకు. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో 6 నెలల పాటు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఈయన ఎక్కడా జైలు శిక్షను అనుభవించారు? రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈయన చేపట్టిన సాంఘిక సేవా కార్యక్రమాలు ఏమిటి అంటే ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండడం వలన తెలుగువారు అనేక ఇబ్బందులు పడటం వీరు గమనించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు సమావేశాలు తీర్మానాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి సభలు సమావేశాలు? 1911 నుంచి ఎన్నో సభలు సమావేశాలు తీర్మానాలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం లేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి 1910-1952 ఆదివారం శ్రీరాములు నిరాహార దీక్షకు ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతమంతా సభలు సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారుతుంది. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు. అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది. 15/12/1952 తేదీ రాత్రి 11:30 శ్రీరాముల హృదయ స్పందన ఆగిపోయింది. వీరి ప్రాణత్యాగం ఒక దామనలాగా ఆంధ్ర ప్రాంతమంతటా వ్యాపించింది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్నికి ఇలాగా మండసాగాడు. ఆంధ్ర ప్రాంతమంతటా హార్తాళ్ళు
ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ మహాజంజర్ మారుతం ఈ మహాజంజ మారుతం 3 రోజుల పాటు సాగింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్ర చిరకాల స్వప్నం కోసం తన ప్రాణం తృణపాయంగా వదిలేసిన చిరస్మరణీయుడు. 1/10/1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. శ్రీరాములు గారు మన అందరికీ ఆంధ్రులందరికీ అమరజీవి అయ్యారు. తరువాత మరొక గొప్ప వ్యక్తి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. ఆయన రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా, మన 3 రంగుల జెండా, రండి ఓ బాలలార, బండి బయలుదేర ఇక జెండా ఎగురువేయ అని జెండా పాటలను పాడుతాం కదా, ఆ పతాకం జాతి ఆత్మాభిమానానికి సార్వభౌమాధికారానికి చిహ్నం. ఆ జెండా దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తితో ఉప్పొంగుతుంది. ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది. అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య. మన జాతీయ పతాక యొక్క రూపశిల్పి ఎవరంటే పింగళి వెంకయ్య గారు. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా భట్ల పెనమూరులో జన్మించారు. ఆయన సొంత గ్రామం ఏంటంటే కృష్ణా జిల్లాలోని పెనమర్రు గ్రామంలో జన్మించారు. వీరి హై స్కూల్ పూర్తి చేసిన తర్వాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. మన దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాల లేసబడుతున్న తరుణం అది. గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య హాజరయ్యారు. అక్కడ బ్రిటిష్ జెండా ఎగరవేయటం వీరికి నచ్చలేదు. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మన జాతీయ పతాకం ఎలా అవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురికొల్పింది. ఆయన 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించేవమని అడిగారు. ఆయన ఎవరు అడిగారు? గాంధీజీ అడిగారు జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని. 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయ రంగం త్యాగానికి దేశభక్తికి ప్రతీకగా, తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతకాన్ని రూపొందించారు. త్రివర్ణ పతకానికి అసలు అర్థం ఏంటంటే కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీకగా, తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి గుర్తుగా త్రివర్ణ పతకాన్ని రూపొందించారు. ఈ పతకం మధ్యలో రాట్నం ఉండేది. తర్వాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు. మొదట ఏముండేది? రాట్నం ఉండేది. తర్వాత దాని స్థానంలోకి వచ్చింది అశోకుని ధర్మచక్రం. భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జెండాయే. మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడవడం మన గర్వకారణం. జాతీయ జెండా రూపకర్త ఎవరు? ఆంధ్రుడవడం మన గర్వకారణం. ఆయన పేరేంటి? పింగళి వెంకయ్య గారు. నిరారంభర జీవితం, నిస్వార్థ సేవ తత్పరతే ధ్యేయంగా బ్రతికిన వీరు 4/7/1963 స్వర్గస్థులైనారు. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా, జాతి గర్వంగా తల ఎత్తుకునేలా ఆ చంద్రార్కం రెపరెపలాడుతూనే ఉంటుంది. మరొక ఆయన జాతీయ ప్రతిజ్ఞ నిర్మాతపై పైడిమర్రు వెంకట సుబ్బారావు. బడిపిల్లలంతా ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలగజేస్తుంది. అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాష పాఠ్యపుస్తకాలలో ముద్రించబడింది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు, మరో తెలుగు జాతి ఆణిముత్యం. ఈయన 1962 భారత్ చైనా యుద్ధం ముగిసిన తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను రాశారు. తెన్నటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిజ్ఞ విలువను, అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు. 1964 బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ ఖరీ చాంగ్లా అధ్యక్షన కేంద్రీయ విద్యా సహాయ మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు.
ఆ ప్రతిజ్ఞ 1965 నుంచి జనవరి 26 నుంచి దేశమంతటా అన్ని భాష పాఠ్య పుస్తకాల్లో చేర్పించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు వెంకటరామయ్య రాంబాయమ్మ. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. వాళ్ళ అమ్మగారు రామాయణాలు మహాభారతాలు చిన్న వయసులోనే చెప్పేవాళ్ళు. బాల్యంలో దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962 విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. ఆయన ఏ ఉద్యోగం చేశారంటే విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా. ఏ సంవత్సరంలో? 1962. పుస్తక సేకరణ, పఠనం, కవిత, వ్యాసంగం, వేదాధ్యయనం చేసేవారు. ఆయన భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావించి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. ఇందుకోసం బాలల కోసం సమాయత్తం చేస్తుంది ప్రతిజ్ఞ. స్వదేశ భాషలన్నింటిలోనూ అనువదింపబడి దేశమంతా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల నిరసన వెళుతుంది. మరొక వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సుందరకవి శంకరంబాడి సుందరాచారి గారు. ఈయన బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమే వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పిన సమయం 4 దాటిపోయింది. 4:30, 5, 5:30, మనిషి అంతులేడు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పడిగేస్తున్నాయి. అందరి చూపు గేటు వైపే. 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడు ఆయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా, ఇప్పుడొచ్చాడయ్యా. ఆయన వినలేదనుకున్నారు అందరూ. ఒరే అబ్బాయి, నువ్వులే అన్నాడు. ఆ కుర్రాన్ని వేలు చూపిస్తూ, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది నువ్వే కదూ. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతటి నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో సవాల్ అన్నాడు ఆయన. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. తెలుగు గ్రామీణ జీవనం, తెల్లవారుజామున కోడి కూసింది మొదలు, జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు. పల్లెపడుచుల కూనిరాగాలు, పశువుల అరుపులు, పిట్ట కూతలు, ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే జానపద గీతాలు, పల్లెశుద్ధులు, అమ్మ పాడే భక్తి పాటలు, పిల్లల ఆటల పాటల గురించి వర్ణించారు. గంగిరెద్దుల చప్పుళ్ళు, హరిదాసు నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊత పదాలు, ఒకటేమిటి యావత్ తెలుగు ప్రజల సజీవ భాష భాగవతమంతా ఆటా పాటల మాటల రూపంలో గంటన్నర పాటు ప్రవాహంలో ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంత్రముగ్ధులయ్యి అంత నిశ్శబ్దంగా కూర్చుండిపోయాయి. ఏమో కుర్రాడా, గంటన్నర అయ్యింది, లేచి వెళ్ళలేదే, పో అన్నారు ఆయన. నన్ను వదిలేయండి స్వామి అన్నాడు ఆ కుర్రాడు. ఇక ఆపేస్తున్నా అన్నారు ఆయన. లేదు లేదు, ఇంకా మాట్లాడండి అని అందరూ కేకలు పెట్టారు. మరొక అరగంట అదే ప్రభావం. బెనారస్ విద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతలు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరికీ నాలుకలపై నర్తింపచేసిన ఘనాపాటి ఎవరో కాదు సుందరకవి శంకరంబడి సుందరాచారి. సుందరాచారి గారు చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10న జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు. ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకుడుగా, పాఠశాలల పర్యవేక్షకునిగా సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేద కవి, నాస్వామి, నేటి కవిత్వం, కావేరి నగర రాజు, నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత వంటి ఎన్నో రచనలను ఆయన రాశారు. సినిమా పాటలు కూడా రాశారు. తెలుగు భాష సంస్కృతులపై అమితమైన ఆత్మాభిమానంతో జీవించినంతకాలం వాటి పరిమళాలను తన కాలంతో వెదజల్లాలని సుందరాచారి 1917 ఏప్రిల్ 8న తిరుపతిలో కనుమూశారు. 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన కాంస విగ్రహాన్ని నెలకొల్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం విగ్రహం మైకు దగ్గర మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం నిరంతరం ధ్వనించి ఏర్పాటు చేసింది.
జాతిని జాగృతి చేసే మహనీయుల సేవ తత్పరత, నిస్వార్థ ప్రవృత్తి తెలుగు జనులకు వెలుగుబాట పాపర్చిన వ్యక్తుల చరిత్రను భారత పౌరులు తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంలో కర్తవ్యం.